ఈ రోజు మనం చూద్దాం సౌష్ఠవంకు సంబంధించిన కొన్ని అపోహలు కింద ఇవ్వబడిన ఆకారాలలో అనగా సెమెట్రికల్ ఆకారాన్ని కనుగొనండి పిల్లలు సౌష్ఠవంను సరిగ్గా అర్థం చేసుకోలేరు సౌష్ఠవ ఆకారంలో రెండు ఒకదానితో ఒకటి సర్వసమాన భాగాలు ఉంటాయని వారు అర్థం చేసుకోలేరు వారు చుక్కల గీతని దర్పణరేఖ అనుకుని ఆకారం యొక్క పార్శ్వ విలోమము అనగా లేట్రల్ ఇన్వర్షన్ సరిగ్గా చూపారా లేదా అనేది చూడరు ఆప్షన్ రెండులో ఒకే విధమైన ఆకారాలు ఇవ్వబడ్డాయి కాబట్టి వారనుకుంటారు ఇది ఒక సౌష్ఠవ అని కాని ఇదొక తప్పు అవగాహన ఎందుకంటే ఇక్కడ ఆకారం యొక్క పరావర్తన సౌష్ఠవం కనిపించట్లేదు కాబట్టి ఇది సౌష్ఠవ ఆకారం కాదు అనగా ఆప్షన్ రెండు తప్పు సమాధానం కొంతమంది పిల్లలు సౌష్ఠవం యొక్క నిర్వచనాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేరు వారు ఆప్షన్ మూడుని చూసి రెండు భాగాలు ఒకదానికొకటి ప్రతిబింబాలు అనగా రిఫ్లెక్షన్ అనుకుంటారు కాబట్టి వారు ఆప్షన్ మూడుని ఎంచుకుంటారు కాని ఇది కూడా ఒక తప్పు సమాధానమే ఎందుకంటే ఇక్కడ కూడా పరావర్తన సౌష్ఠవం సరిగ్గా చూపించబడలేదు ఆప్షన్ ఒకటి గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఎడమ మరియు కుడి భాగాలు ఒకదానికొకటి ప్రతిబింబాలు అనగా ఈ ఆకారం యొక్క కుడి భాగం ప్రతిబింబంలో మరియు ఎడమ భాగం ప్రతిబింబంలో కనబడుతున్నాయి అనగా ఆకారం యొక్క చుక్కల గీతకి ఒకవైపు భాగం రెండో వైపు భాగం రెండు ఒకదానికొకటి ఏకీభవిస్తాయి కాబట్టి ఆప్షన్ ఒకటిలో చూపబడిన ఆకారం ఒక సౌష్ఠవ ఆకారం కాబట్టి ఇచ్చిన ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ ఒకటవుతుంది అపోహ రెండు రాహుల్ మరియు మీనా కింద ఇవ్వబడిన చిత్రం గురించి చర్చిస్తున్నారు రాహుల్ ఈ చిత్రం సౌష్ఠవం కాదు అని అంటున్నాడు కాని మీనా ఈ చిత్రం సౌష్ఠవం అనుకుంటుంది ఈ ఇద్దరిలో ఎవరి అవగాహన సరైందో కనుగొనండి కొంతమంది పిల్లలు ఏదైనా ఆకారం సౌష్ఠవమా కాదా గుర్తించడానికి ఆ ఆకృతిలో నిలువు దిశలో రెండు ప్రతిబింబాలు అయ్యే భాగాలు చెయ్యవచ్చా లేదా అని చూస్తారు ఇక్కడ రాహుల్ చూసినప్పుడు ఆకృతిలో నిలువు దిశలో రెండు భాగాలు చేస్తే అవి ఒకదానికొకటి ప్రతిబింబాలు కాదని తెలుస్తుంది కాబట్టి రాహుల్ ఈ చిత్రం సౌష్ఠవం కాదని అనుకున్నాడు కాని ఇది తప్పు సమాధానం కాబట్టి ఆప్షన్ ఒకటి తప్పు సమాధానం సరైన అవగాహన ఏమిటంటే ఆకారంలో ఏ విధంగా అయినా రెండు భాగాలు చేస్తే ఆ రెండు భాగాలు ఒకదానికొకటి ప్రతిబింబాలు అయితే ఆ ఆకారం అవుతుంది ఇక్కడ ఈ ఆకృతి యొక్క ఈ దిశలో రెండు భాగాలు చేసినట్లయితే మాకు రెండు ఒకదానికొకటి ప్రతిబింబాలయ్యే భాగాలు లభిస్తాయి అందుకే ఇదొక సౌష్ఠవాకారం కాబట్టి మీనా యొక్క అవగాహన సరైంది అనగా ఆప్షన్ రెండు సరైన సమాధానం రోజు మనం చూసాం సౌష్ఠవంకి సంబంధించిన అపోహలో